హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల నుంచి నేను ఏవైతే వీడియోస్ చేస్తున్నానో ఈ వీడియోస్లోని కొన్ని పాయింట్స్ చాలా వరకు చాలా చోట రిఫ్లెక్ట్ అయ్యాయి, ప్లస్ ప్రాక్టికల్గా చాలామందికి అనుభవాలు కూడా అయ్యాయి. సో అందులో నేను ఒక వీడియో గురించి గతంలో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, ఆగ్నేయంలో ఏ విధంగా మనం సెటప్ చేస్తే ఇంటిలోని ప్రధాన వ్యక్తికి రెండవ భార్య కానీ లేదా గర్ల్ ఫ్రెండ్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కొన్ని పాయింట్స్ నేను ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. సో రియల్ టైంలో ఏ కారణం చేత ఎటువంటి ఎక్స్టెన్షన్ జరగడం వల్ల ఈ రెండవ భార్య కానీ లేదంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక పర్సన్కి అటాచ్ అవ్వడం జరిగింది, వాటికి సంబంధించిన ఇంటిని మనం డైరెక్ట్గా రియల్ టైంలో విజిట్ చేసాం, సేమ్ ఇష్యూ వాళ్ళకు ఉంది, నాకు దాని గురించే వాళ్ళు పిలవడం జరిగింది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో షూట్ చేయడం జరిగింది. ప్రాక్టికల్గా మీ అందరికీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేను ఈ వీడియో అనేది మీకు రియల్ టైంలో అక్కడ ఎట్లా ఉందనేది మీకు చూపిస్తాను. దీనికంటే ముందు చాలామంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే కొత్తగా వచ్చే నా వీడియోస్ చూసేవాళ్ళు కావచ్చు, ఆయం లెక్కకు కావచ్చు, లేదంటే ఫోన్ అపాయింట్మెంట్కి కావచ్చు, కొత్త ప్లాన్ కరెక్షన్కి కావచ్చు, లేదంటే మేము ఏపీలో ఉంటాం, మేము కర్ణాటకలో ఉంటాం, మేము మైసూర్లో ఉంటాం, చెన్నైలో ఉంటామని చాలామంది మాకు ఫోన్ చేస్తారు. అయితే వాళ్ళ ఇల్లు చూపిద్దామని ఒక ఉద్దేశంతో మేము ప్రతి నెలకొకసారి లేదంటే నెల 15 రోజులకు ఒకసారి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై అన్ని ఏరియాస్ కూడా మేము జనరల్ టూర్లో వస్తూనే ఉంటాం. సో ఎవరైనా సరే మీరు మీ ఇంటిని చూపించాలి, ఏదైనా మార్పులు ఉన్నాయి, ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, అటువంటి సందర్భం ఉంటే మీరు మమ్మల్ని 100% కాంటాక్ట్ చేయొచ్చు. మా యొక్క వాట్సాప్ నంబర్ 9705005000. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందులోనే మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. రీసెంట్గా మన వీడియోస్ చూడడము నెల్లూరు నుంచి మన హైదరాబాద్లో వనస్థలిపురం ఏరియాలో ఒక పర్సన్ ఇదే విధంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ భార్యకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే హైదరాబాద్లో వనస్థలిపురంలో ఉండే వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏంటంటే ఇతరులు వాళ్ళలో ఇతను పడిపోవడము, అంటే ఎప్పుడు ఆమెతోనే తిరగడము, అంటే ఒక కొత్త అటాచ్మెంట్ అనేది యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ కారణం ఏంటి అనేది తెలియక చాలా రోజుల నుంచి వీళ్ళు ఎవరెవరినో సంప్రదించడము, వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా చేస్తున్నారా, అసలు చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది అయింది. సో మన యొక్క వీడియో నెల్లూరు వాళ్ళు ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ఫార్వర్డ్ చేశారు. సో అన్ని వీడియోస్ గమనించిన తర్వాత ఈ వీడియో కూడా చూసి, ఇంతకుముందు గతంలో నేను చెప్పాను కదా రెండవ భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ రావడానికి గల కారణం ఏముంది, ఆగ్నేయంలో ఏ విధంగా ఉంటే ఏమవుతుంది, దీని గురించి నేను క్లియర్గా ఆల్రెడీ చెప్పాను. సో సేమ్ ఇష్యూ ఇక్కడ మనకు రియల్ టైంలో ఇప్పుడు మీకు కనిపిస్తుంది. సో ఈ రియల్ టైం వీడియోని మీరు క్లియర్గా చూస్తే 100% ఇటువంటి సమస్య మీకు రాకుండా మీరు చేసుకోవచ్చు. దీంట్లో ఒక మంచి టిప్ కూడా నేను మీకు ఇస్తాను, ఆ టిప్ కోసం మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సి వస్తుంది. సో ముందుగా మనం ఈ వీడియోలో ఎంట్రన్స్ దగ్గర నుంచి మొత్తం కిచెన్ వరకు ఎట్టెట్లా ఉంది దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి బాల్కనీ, దాని తర్వాత ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ కారిడార్, ఇది మెయిన్ డోర్, దీని తర్వాత కిటికీ, ఇక్కడ సెకండ్ కిటికీ కనిపిస్తుంది కదా, ఇది మనకు కిచెన్ అన్నమాట, దాని తర్వాత వాష్ ఏరియా ఇచ్చేశారు. ఈ లాస్ట్ ఏదైతే ఉందో ఇది వాష్ ఏరియా, అంటే లోపల కిచెన్కి అటాచ్మెంట్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్ యొక్క కిటికీ, దీని తర్వాత మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్తున్నాం మనం.
సో ఇది మెయిన్ ఎంట్రన్స్, సో ఇది మెయిన్ డోర్. సో ఈ మెయిన్ డోర్లో మీరు గమనిస్తే మెయిన్ ఎంట్రన్స్ అయ్యాము. ఇక్కడ రెడ్ కలర్ మనకు కాళ్ళు తుడుచుకోవడానికి పెట్టారు. దాని తర్వాత డోర్ ఇక్కడ లోపల ఎంటర్ అయింది. లోపల ఎంటర్ అవ్వడము అంటే లోపల దిగబడిపోయింది అని అర్థం. సో ఇదంతా ఫ్రంట్ హాల్. సో దీని తర్వాత మీకు గమనిస్తే ఇది మొత్తం కూడా మీకు ఫ్రంట్ హాల్. దాని తర్వాత డైనింగ్ ఇచ్చారు. సో డైనింగ్ తర్వాత మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న బాల్కనీ ఉంది. దాని తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. దీని తర్వాత మనం కిచెన్లోకి ఎంటర్ అవుదాం. నేను గతంలో మీకు చెప్పిన పాయింట్ క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కిచెన్లో నుంచి ఎక్స్టెన్షన్ ఉండకూడదు అని చెప్పి చెప్పాను. సో ఈ కిచెన్కి సరిగ్గా ఆగ్నేయం ఎక్కడ వస్తుంది అంటే అక్కడ మీకు యాపిల్ సింబల్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అక్కడ ఆయిల్ డబ్బా ఉంది కదా, అక్కడ ఆగ్నేయం వస్తుంది. సో ఈ ఆగ్నేయంకి దక్షిణంలో ఎక్స్టెన్షన్ జరిగింది. ఇది డిగ్రీల ప్రకారం చెప్పడం అనేది జరుగుతుంది మీకు. అయితే ఈ ఎక్స్టెన్షన్ ఉన్న అగ్నికి మళ్ళీ అడిషనల్గా ఒక అగ్నిని అటాచ్ చేయడం వలన ఉన్న స్త్రీకి ఇంకొక స్త్రీ అటాచ్ అవుతుంది అని చెప్పి నేను గతంలో చెప్పాను. ఏదైతే ఆగ్నేయం అనేది ఉందో అది ఆడవాళ్ళ యొక్క స్పెషల్ స్థానం. సో ఈ స్థానంలో మీరు డబుల్ రూమ్ కానీ అటాచ్మెంట్ రూమ్ కానీ చేయడం వల్ల అడిషనల్గా ఇంకొక అటాచ్మెంట్ అనేది యాడ్ అవుతుంది. సో అదే అటాచ్మెంట్ ఏంటంటే రెండవ భార్య కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అనేది కావచ్చు. సో ఏదైనా, సో మళ్ళీ ఒకసారి లుక్ చూసుకోండి మొత్తం. మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ బాల్కనీ లాగా దీన్ని అటాచ్ చేయడం అనేది జరిగింది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ కంప్లీట్గా వాష్ ఏరియా ఇచ్చారు, దాని తర్వాత వాషింగ్ మిషన్ ఇచ్చారు. ఓకే, సో ఈ విధమైనటువంటి సెటప్ పెట్టడం వలన మనకు ఈ సమస్య అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం బయటికి వచ్చేస్తున్నాం. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. సో కంప్లీట్గా బయటికి వచ్చేస్తున్నాం. సో వీడియో మొత్తం చూసారా మీరు? ఈ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కిచెన్కి అటాచ్డ్ ఎక్స్టెన్షన్ ఉండొద్దు అని చెప్పి నేను గతంలో చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఒక్కటే గమనించండి, అగ్నిస్థానం అనేది ఏదైతే ఉందో అది స్పెషల్గా ఆడవాళ్లకు సంబంధించిన స్థానం, శుక్రస్థానం. ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది పురాణాల్లో చూస్తే గనక శుక్రగ్రహం నుంచి వచ్చారు. సో శుక్రగ్రహం ఏదైతే స్థానం ఉందో ఆ గ్రహం అనేది చాలా చిన్నది. సో కిచెన్ ఎంత చిన్నగా ఉంటే మీకు అంత సేఫ్ అన్నమాట. ఇందాక మీకు ఒక టిప్ చెప్తా అని చెప్పాను కదా, చాలామంది ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తున్నారంటే మాకు కిచెన్ చాలా పెద్దది కావాలి లేదా మాకు ఓపెన్ కిచెన్ కావాలి అనేది చాలామంది యొక్క రిక్వెస్ట్. నేను క్లియర్గా ఒకటే చెప్తున్నాను, మీరు అగ్నిస్థానాన్ని ఎంతైతే పెంచుతారో దానికి పదింతలు ఈశాన్యంలో రూమ్ అనేది ఉండాలి. అట్లా ఉంటే మీరు 100% పెంచుకోవచ్చు. ఒకవేళ ఈశాన్యం రూమ్ చిన్నగా చేసుకొని మీరు ఆగ్నేయం రూమ్ని పెద్దగా చేసుకోవాలి అని అనుకుంటే గనక అగ్నిస్థానం ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో అదే అగ్నికి మనకి ఈక్వలెంట్ ఎవరంటే ఇంట్లో ఉన్న స్త్రీ, ఆ స్త్రీ కూడా మీకు డబల్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది మీకే వదిలేస్తున్నాను. నేను చెప్తా అనుకున్న టిప్ ఏంటంటే కిచెన్ ఎంత చిన్నగా ఉంటే అంత సెక్యూరిటీ మీకు ఉంటుంది. మీరు ఎప్పుడైతే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఆ ఎక్స్టెన్షన్ అనేది మీరు తూర్పుకు చేశారా, పడమరకు చేశారా, లేకపోతే వాయువ్యానికి చేశారా, లేకపోతే ఆగ్నేయానికి చేశారా సంబంధం లేదు. మీరు ఎట్లెట్లయితే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారో ఉన్నదానికి ఇంకొక అడిషనల్ ఎక్స్టెన్షన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను నేను.
ఇక్కడ మీకు ఎప్పుడైతే కిచెన్ ఉందో ఈ కిచెన్ రూమ్కి ఎక్స్టెన్షన్ ఇంకొకటి చేస్తే ఇట్లా, ఇది ఆల్రెడీ ఉన్న అగ్ని, ఈ అగ్ని అంటేనే ఆడది. సో దీనికి మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది అంటే సపరేట్గా ఇంకొక కొత్త అటాచ్మెంట్ వస్తుంది అని దాని అర్థం. అర్థమైందా మీకు? అగ్నికి ఏ విధమైనటువంటి ఎక్స్టెన్షన్ లేకుండా మీరు దీన్ని బ్లాక్ చేయగలిగితే 100% ఇది మీకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దీన్ని ఎట్లా సింపుల్గా చేసుకోవాలంటే, ఇక్కడ గోడ కట్టేసుకొని సింపుల్ ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చేసేయండి. సింపుల్. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుందా అంటే కష్టం అని చెప్పాలి. సో సాధ్యం కానప్పుడు ఇంటిని పరిశీలించి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, దీనికి సంబంధించిన పూర్తి రెమెడీస్ 100% చేసుకుంటే మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బంది వితిన్ 24 hours to 48 hours నుంచి మీకు మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా 100% మన చేతిలోనే ఉంటుంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టిప్స్, మీకు రియల్ టైం వీడియోస్ కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. దీంతోపాటు మీకు ఏదన్నా విజిట్ కావాలన్నా మమ్మల్ని రిక్వెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.